దేవుడి దయతో మరో మంచి కార్యక్రమం ఈ రోజు ఇక్కడ జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు దేవుడి దయతో దాదాపుగా 97,471 కుటుంబాలకు మంచి జరుగుతూ దాదాపుగా 2,06,170 ఎకరాల చుక్కల భూమిని రెవెన్యూ రికార్డులలో తగు మార్పులన్నీ కూడా చేసి రైతన్నలకు సర్వ హక్కులు కూడా కల్పిస్తూ రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22A నుంచి ఈ భూములన్నింటినీ కూడా తొలగిస్తూ ఓ మంచి కార్యక్రమాన్ని ఈరోజు జరుగుతా ఉంది. ఇక్కడి నుంచి రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అని చెప్పి గట్టిగా నమ్మిన ప్రభుత్వం మనది. రైతు కుటుంబానికి, రైతన్న భూమికి, ఆ భూమి మీద తనకుండే అనుబంధం తెలిసిన వ్యక్తిగా ఈరోజు ఇక్కడి నుంచి ఈ మంచి కార్యక్రమం రైతన్నలకు మేలు జరిగేట్టుగా మంచి కార్యక్రమం ఇక్కడి నుంచి చేస్తా ఉన్నాం. రైతు కుటుంబానికి, రైతన్న భూమికి, ఆ భూమి మీద తనకుండే అనుబంధం తెలిసిన వ్యక్తిగా ఈరోజు ఇక్కడి నుంచి ఈ మంచి కార్యక్రమం రైతన్నలకు మేలు జరిగేట్టుగా మంచి కార్యక్రమం ఇక్కడి నుంచి చేస్తా ఉన్నాం. ఈ 22A లో ఇంతకాలం ఉన్న ఈ భూముల విలువ ఎంతో తెలుసా? రిజిస్ట్రేషన్ విలువ మాత్రమే అక్షరాల దాదాపుగా 8,000 కోట్ల రూపాయలు. వీటి మార్కెట్ విలువ కనీసం అంటే 20,000 కోట్ల రూపాయలు. కనీసం అంటే ఎటువంటి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరమే అంతకన్నా కూడా లేకుండా, ఒక్క రూపాయి కూడా ఎక్కడా కూడా కట్టాల్సిన అవసరం లేకుండా, చివరికి ఒక్క రూపాయి కూడా లంచంగా కూడా ఇవ్వాల్సిన అవసరమే లేకుండా, కలెక్టర్ల ద్వారా ఈ భూములన్నీ కూడా గుర్తించి 22A నుంచి వారి భూములన్నీ కూడా నిషేధిత జాబితా నుంచి విముక్తి చేస్తూ తొలగిస్తూ రెవెన్యూ రికార్డ్స్ లో కూడా మార్పులు చేసి అక్షరాల 2,00,000 ఎకరాలకు మంచి జరిగిస్తూ, తద్వారా 100,000 మంది రైతన్నల కుటుంబాలకు మంచి జరిగిస్తూ, ఆ రైతన్నలకందరికీ ఈ భూముల మీద పూర్తి హక్కులు ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. రైతన్నల గురించి, పేదల గురించి మనసు పెట్టి ఆలోచించే ప్రభుత్వం మనది. రైతన్నలకు మంచి చేస్తూ, ఇదే భూములకు సంబంధించి రైతన్నలకు మంచి చేస్తూ, ఏ ప్రాంతంలో ఉన్నా కూడా రైతన్నల గురించి ఆలోచన చేస్తూ వారికి మంచి జరగాలని తపన తాపత్రయంతో ఆ రైతన్నలకు మంచి జరిగిస్తూ, ఇప్పటికే 2,80,000 ఎకరాలు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలుగా 2,80,000 ఎకరాలు 128,000 మంది రైతన్నలకు అక్కడ మంచి జరిగిస్తూ, ఆ గిరిజన రైతన్నలకు ఇప్పటికే ప్రభుత్వం ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇప్పటికే ఈ 4 సంవత్సరాలలోనే మీ బిడ్డ పాలనలో పంపిణీ చేయడం కూడా జరిగింది.